ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. సమ్మర్ టిప్స్. ఓట్స్ గడ్డి జాతి ధాన్యం, దీనినే సిరియల్ అంటారు. వీటిలో అనేకనేక పోషక విలువలు ఉండడం కారణంగా కేవలం మనుషులకే కాదు పశువులకు కూడా గ్రాసంగా వాడుకోవచ్చు. తేలికగా అరుగుతుంది, ఎలాంటి చెడు ఫ్యాట్స్ లేకుండా ఉంటుంది కాబట్టి బేబీకి సాలిడ్ ఫుడ్గా ఓట్స్ని పెట్టవచ్చు. విటమిన్ కే, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థం, షుగర్స్, ఐరన్, బి విటమిన్, సోడియం, ఇవే కాక ఫైబర్ లేదా పీచు ఉంటుంది. ఓట్స్లో రకాలున్నాయా, అవేంటి? ఓట్స్ బేసిక్గా రెండు రకాలు, ఒకటి ముడి రకం, వీటినే గ్రోట్స్ అంటారు. వడ్లులాగా అనుకోవచ్చు. ఇవి అంత తేలిగ్గా ఉడకవు. ఎప్పుడైతే వీటిని వివిధ లెవెల్స్లో ప్రాసెస్ చేసి, అంటే పొట్టు తీసి అలాగే గట్టిగా ఉండడం చేత ఒక స్టీమ్ ప్రాసెస్లో ముడి ఓట్స్ని పంపి మనం తేలిగ్గా వండుకునేలా తయారు చేస్తారు, వీటిని ఓట్ మీల్ అంటాం. వీటిలో రోల్డ్ అండ్ స్టీల్ కట్ అని రకాలుంటాయి. మనకి అందుబాటులో ఉండేవి అత్యధిక శాతం రోల్డ్ ఓట్స్. వీటిని మనం బ్రేక్ఫాస్ట్గా తినేందుకు సాధారణంగా వాడుకుంటాం. పాలల్లో లేదా నీటితో ఉడకబెట్టి, లేదంటే ఉప్మా, దోశ, ఇలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇంతకీ బేబీస్కి ఎటువంటి ఓట్స్ ఎలా పెట్టాలి, ఏ బ్రాండ్ పెట్టాలి? బేబీకి సాలిడ్ ఫుడ్ మొదలు పెట్టడమే మనం రైస్, ఫ్రూట్స్, కూరగాయలు, తర్వాత పప్పు. ఆరవ నెల మొదలు కాగానే అలవాటు చేసేస్తాం. ఇవన్నీ అలవాటయ్యాక ఓట్స్ మొదలు పెట్టొచ్చు. బేబీస్కి రెడీమేడ్ ఓట్ మీల్ పౌడర్ మంచిది. ఏ ఏ బ్రాండ్స్లో రెడీమేడ్ ఓట్ మీల్ పౌడర్ లభిస్తుంది? రెడీమేడ్ ఓట్ మీల్ పౌడర్ కేవలం ఓట్స్ లేదా ఓట్స్తో పాటు బనానా లేదా మరో ఫ్రూట్ ఏదైనా ఇలా కాంబినేషన్లో లభిస్తాయి. వీటిని ప్రిపేర్ చేయటం కేవలం 5 నిమిషాల పని. వీటిలో పాపులర్ బ్రాండ్స్ హపా ఓట్ మీల్ అండ్ బనానా మిక్స్ ఆర్గానిక్. ఇందులో ఓట్స్ అండ్ బనానా మిక్స్ ఉన్నాయి, 7వ నెల నుంచి పెట్టొచ్చు. స్లబ్ ఫామ్ ఆర్గానిక్, కేవలం ఓట్స్ వెరైటీ లభిస్తుంది. ఇది 6 నెలల బేబీస్కి పెట్టవచ్చు. అలాగే రాగి, జొన్నలు, ఓట్స్ కలిపి మిక్స్ కూడా స్లర్ప్ బ్రాండ్లో లభిస్తుంది. ఇది 8 నెలల నుంచి పెట్టొచ్చు. టాట్స్ అండ్ మామ్స్ బ్రాండ్ ఓట్స్ అండ్ బనానా మిక్స్, ఇది కూడా 7వ నెల నుంచి ఇవ్వచ్చు. జబర్ బ్రాండ్ ఓట్ మీల్ సింగిల్ గ్రెయిన్, ఇది 6 నెలల నుంచి బేబీస్కి ఇవ్వచ్చు. అలాగే టమ్మీ ఫ్రెండ్లీ అనే కంపెనీ నుంచి ఓట్స్ మాత్రమే కాకుండా ఓట్స్తో పాలక్ లేదా ఫ్రూట్స్ లేదా కూరగాయలు కలిపి, అలాగే రైస్, మరిన్ని సిరిధాన్యాలను కలిపి అనేక వెరైటీస్ ఉన్నాయి. బేబీ ఏజ్కి తగ్గట్టుగా ఎంచుకోవచ్చు. టమ్మీ ఫ్రెండ్లీ అని గూగుల్లో సెర్చ్ చేయవచ్చు. రెడీమేడ్ ఓట్ మీల్ బెస్ట్ అని చెప్పాం, కానీ ఒకవేళ వీలు లేకపోతే ఇంట్లో కూడా ఓట్ మీల్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు చెప్పాం కదా, రిఫైన్ చేసిన ఓట్స్లో మనకి మేలైనవి రోల్డ్ ఓట్స్. మనకు అందుబాటులో ఉన్న బెస్ట్ బ్రాండ్స్ క్వేకర్, సఫోలా, పతంజలి, బాగ్రి, ట్రూ ఎలిమెంట్స్, ఎకో వ్యాలీ. ఈ బ్రాండ్స్లో రోల్డ్ ఓట్స్ కొనుక్కోవచ్చు. వీటిని ఒకసారి డ్రై రోస్ట్ చేసి చల్లారాక చాలా ఫైన్గా పౌడర్ చేసి జల్లించి ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేసుకోవచ్చు. బేబీకి ఓట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి? 6 నెలల బేబీస్కి ప్రిపేర్ చేయాలంటే మొదట ఒక అరకప్పు వాటర్ మీడియం ఫ్లేమ్ మీద థిక్ బాటమ్ ప్యాన్లో మరిగే వరకు తేవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఓట్ మీల్ పౌడర్ని యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. కనీసం 2 నిమిషాలు ఉడికిస్తే చాలు. నేరుగా లేదా ఫార్ములా కలిపి లేదా బ్రెస్ట్ మిల్క్ కొద్దిగా కలిపి జారుగా పెట్టొచ్చు. నేరుగా ఓట్స్ని ఉడికించవచ్చా అనే డౌట్ వస్తుంది, ఉడికించవచ్చు, కాకపోతే అది బ్లెండర్లో వేయాల్సి వస్తుంది. వేడి మీద ఉన్న ఆహారాలను బ్లెండ్ చేసే కంటే కూడా మొదట పౌడర్ చేసి పెట్టుకోవటం బెస్ట్. ఓట్స్ ఒక్కసారి అలవాటైతే ఓట్స్ ప్రిపేర్ చేసి దానితో ఉడకబెట్టి ప్యూరీ చేసిన క్యారెట్ లేదా యాపిల్ లేదా మ్యాష్ చేసిన బనానా లేదా స్వీట్ పొటాటో లేదా పాలక్ ఇలా ఉడికించి ఆ ప్యూరీని ఇలా అనేక రకాలుగా పెట్టొచ్చు. ఓట్స్ రోజు పెట్టొచ్చా? ఇది మరో డౌట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, HMB లివ్ ఛానల్ బేబీకి రకరకాల ఫుడ్స్ని ఇవ్వమని చెబుతోంది. ఎందుకంటే ఒకే ఫుడ్ని రోజు పెట్టడం వలన బేబీ అనేక రకాల ఫుడ్స్కి అలవాటు కాకపోవడంతో పాటు వాటి రుచి, అందులో ఉండే పోషకాలు కూడా మిస్ అవుతారు. సో ఓట్స్ కూడా అంతే. 6వ నెలలో అన్నం, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అలవాటయ్యాక వారానికి ఒక్కసారి ప్లెయిన్ ఓట్స్ పెడుతూ అది కూడా అలవాటయ్యాక రకరకాల కాంబినేషన్లో 7వ నెల నుంచి మొదలు పెట్టొచ్చు. ఓట్స్ తింటే బేబీ వెయిట్ పెరుగుతుందా?
కేవలం ఒక్క ఓట్స్తో లేదా రాగితో వెయిట్ రాదు. 6 నెలల నుండి 12 నెలల వరకు బేబీకి తల్లిపాలు లేదా ఫార్ములాతో పాటు వివిధ రకాల ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, సిరిధాన్యాలు ఇవన్నీ ఇస్తే అప్పుడు బేబీ వెయిట్ పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.